మందులకు కటకట హరీష్ రావు మందులకు కటకట నీకోసమే ఈ వార్త లేచిన వాలేదు ఆదివారం కదా ఆదితరం పొద్దునే లేచినవలేదు మందులకు కటకట సర్కారీ దవాఖానాల్లో సగం మందులు బయట కొనుక్కోవాల్సిందే చిన్నపిల్లల యాంటీబయోటిక్స్కు కొరత కాల్షియం విటమిన్ డి బిల్లులు జాడే ఉండదు బిల్లుల జాడే ఉండదు జనరిక్ పేర్లను సిఫార్సు చేయని వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా బ్రాండ్ పేర్లు ఆసుపత్రుల దగ్గరలోని ప్రైవేట్ ఫార్మసీలో కిటకిట ఈ ప్రైవేట్ హాస్పి ప్రైవేట్ ఫార్మసీలు ఉంటాయి కదా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉంటాయి గవర్నమెంట్ అక్కడ దొరికే మెడికల్ షాప్లో మందులు రాయారు పక్కన ఉన్న మెడికల్ షాప్లో దొరికే మందులు రాస్తారు ఈ మెడికల్ షాప్కి అయితే లేవని చెప్తాడు పక్క మెడికల్ షాప్లోకి పోతే ఉంటాయి ప్రైవేట్ మెడికల్ షాప్లోకి పోతే వాళ్ళు ఏంటంటే డాక్టర్ల కొంత కమిషన్ వస్తుంది గంతే నడుస్తుంది ఎర్రగోళి తెల్లగోళి పచ్చగోళి ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగులు ఏ సమస్యతో వెళ్ళినా డాక్టర్లు రాసిచ్చే మందులివి అందుకే అప్పట్లో నేను రానుబిడ్డ సర్కారు దవాఖానకు అనే పరిస్థితులు ఉండేవి ఇప్పటికీ సరకార దవాఖానాల్లో ఈ పరిస్థితుల్లో మార్పు లేదు నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు హరీష్ రావు పొద్దున్నే లేచినవో లేదో లేచి ఈ వార్త చదువు చదివి ఒకసారి గాంధీకో ఉస్మానియాకో వైరా అక్కడ మెడికల్ షాపులలో పరిస్థితి ఏందో తెలుసుకొనరా తెలంగాణ సర్కారు వైద్యానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ ప్రసవాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతున్నా జిల్లా కేంద్రంలో ప్రధాన పట్టణాల్లో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించేలా డయాగ్నోస్టిక్స్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినా ఆసుపత్రులకు తగినంతగా మందుల సరఫరా చేయడం లేదు దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు రాసిస్తున్న మందుల చీటీలో సగం మందులను రోగులు బయటే కొనుగోలు చేస్తున్నారు ఈ మందులను బయట కొనాలి అంటూ డాక్టర్లు చెల్ తేల్చి చెబుతున్నారు ఈ దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఖ్యాతి గడించిన గాంధీ ఉస్మానియా ధర్మాస్పత్రులు మొదలు జిల్లా ఆసుపత్రులు ఏరియా ఆసుపత్రుల్లోనూ మందుల కొరత ఉన్నట్లు తేలింది ఉచిత వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్న పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో వందల రూపాయలు వెచ్చించి ప్రైవేటు ఫార్మసీల్లో మందులు కొంటున్నారు మరికొందరు పేదలు ఆసుపత్రిలో దొరికిన మందులను తీసుకుంటూ డబ్బు చెల్లించలేక ప్రైవేటు ఫార్మసీలకు వెళ్లడం లేదు ఫలితంగా వ్యాధులు మరింత ముదిరే ప్రమాదాలు ఉన్నాయి ఆంధ్రజ్యోతి చా విశ్లేషణాత్మకమైన కథనం ఒకటి రాసింది చూడు హరీష్ రావు లేచినాక చూ వార్త చూసి దాని మీద ఏదో ఫోకస్ పెట్టు